ఈరోజు మహిళా సాధికారత గురించి మాట్లాడే అవకాశం నాకు కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మహిళల స్థితిగతులు బాగుపడందే సమాజం అభివృద్ధి చెందదు ఏ పక్షి అయినా ఒక రెక్కతో ఎగరలేదని స్వామి వివేకానంద వారి మాటలను నేను గుర్తు చేస్తున్నాను అధ్యక్ష నేను నమ్మిన మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళా సాధికారత కొరకు వారి అభివృద్ధి నిమిత్తం నిరంతరం ఆలోచన చేస్తూ కొత్త కొత్త పథకాలను ప్రవేశపెడుతుండడం మనందరం కూడా చూస్తున్నాం అధ్యక్ష మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించడం కోసం వారి ఆర్థిక అభివృద్ధికి భరోసా ఇవ్వడం కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది అన్నమాట నిజం చేస్తూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమైన పథకాల కింద అమ్మఒడి వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ చేయూత నిజమైన మహిళా సాధికారత కొరకు బాటలు వేస్తున్నాయి అధ్యక్ష మరి అధ్యక్ష నిన్ను చూసి చప్పట్లు కొట్టే 10,000 కన్నా కన్నీరు తుడిచే 1,000 మిన్న అన్న మాటకు ప్రతిరూపంగా జగనన్న గారు ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడి కన్నీటి చుక్కను తుడవాలనే ఒక గొప్ప ఆశయంతో ప్రజా సంకల్ప యాత్ర తొలి అడుగు పడి నవంబర్ 6వ తేదీ నాటికి 4 సంవత్సరాలైన సందర్భంగా మరి జగనన్నకు మరి హృదయపూర్వకమైన అభినందనలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష ఎందుకంటే ఆ రోజు పాదయాత్రలో 3,638 కిలోమీటర్ల పాదయాత్రలోనే మరి అన్ని వర్గాల ప్రజల తాలూకా ఆకాంక్షలు నెరవేర్చాలన్న తపనతో అందరి తాలూకా అభివృద్ధికి అన్నిటికీ కూడా ఆ రోజే బాటలు వేసి ఈరోజు ఈ రాష్ట్రంలో ఇంత మంచి పరిపాలనలో మరి అన్ని వర్గాల వారి తాలూకా అభివృద్ధి సంక్షేమం కూడా మరి ఈరోజు 2.5 ఏళ్ళలో పరిపాలనలో చూస్తున్నాం అధ్యక్ష ఈ రాష్ట్ర ప్రజల అసెంబ్లీ సాక్షిగా మరి జగనన్న ప్రతి అడుగు ప్రజాహితంగా ప్రతి శ్వాస ప్రజల ధ్యాసగా ఏర్పడి ఈ రాష్ట్రంలో లేని ఎక్కడా లేనన్ని సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో అమలు చేస్తూ దేశవ్యాప్తంగా అందరినీ ఆకర్షిస్తూ ఆసక్తిని కలిగిస్తున్నాయని మన రాష్ట్ర పథకాలన్నీ కూడా మరి దేశవ్యాప్తంగా అందరూ కూడా ముఖ్యమంత్రులు ఇతర రాష్ట్రాల వారు కూడా మరోవైపు చూస్తున్నారు అధ్యక్ష ముఖ్యంగా మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్న ఒకే ఒక్క ప్రభుత్వంగా మన వైఎస్ఆర్ ప్రభుత్వం అని చెప్పక తప్పదు అధ్యక్ష మహిళలు సాధించిన ప్రగతి స్థాయిని బట్టి నేను సమాజ ప్రగతిని కొలుస్తానని ఆ రోజు డాక్టర్ అంబేద్కర్ గారి ఆశయాలకి మాటలకి మరి స్ఫూర్తిగా స్వీకరించి ఈరోజు మరి జగనన్న నాయకత్వంలో ఏపీ ప్రభుత్వం మహిళా పక్షపాతిగా పనిచేస్తుంది అధ్యక్ష మహిళల సమగ్ర వికాసానికి సంక్షేమం మహిళల రక్షణ అభివృద్ధి కోసం అనేక పథకాలు అమలు చేస్తూ మహిళలకి అడుగడుగున అండగా నిలుస్తున్న ఏకైక ప్రభుత్వంగా మన జగనన్న ప్రభుత్వం నిలుస్తుంది అధ్యక్ష అమ్మ కడుపులో బిడ్డ నుండి అవ వరకు ప్రతి సమయంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం మన ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం అధ్యక్ష అలాగే ముఖ్యమంత్రి గారికి మరి మహిళల పట్ల నిబద్ధత ఎంత ఉందో గతంలో వారు మహిళలను ఉద్దేశించి మాట్లాడిన మాటలను మీరు తెలియజేస్తున్నాను అధ్యక్ష ప్రతి స్త్రీ ఆమె పుట్టినప్పటి నుంచి ఆమె మాతృత్వంలోకి ప్రవేశించి తర్వాత అమ్మమ్మగా మారే వరకు ప్రతి స్త్రీ నా సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందాలని నేను కోరుకుంటున్నానని మరి జగనన్న అన్నారు అధ్యక్ష ఆ ప్రకారమే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం కింద అలాగే సంపూర్ణ పోషణ అభియాన్ ప్లస్ కింద మా గిరిజన ప్రాంతాల్లో కూడా మరి ఆరోగ్యం కోసం తీసుకున్న చర్యలు చాలా గొప్పవి అధ్యక్ష అటువంటి ఈ ప్రకారమే వైఎస్ఆర్ పోషణలో తల్లులకు మరియు శిశువులకు పోషణక ఆహారం అందిస్తున్నారు అధ్యక్ష అలాగే జగనన్న అమ్మఒడి ద్వారా 15,000 రూపాయలు ప్రతి విద్యార్థినికి అందిస్తూ తల్లులకు అండగా నిలబడ్డారు అంతేకాకుండా మరి చిన్న సాయంకాలం చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు స్కూల్లో బెల్ట్ షూ బుక్స్ నుంచి బ్యాగ్ నుంచి అన్ని స్వయంగా పరిశీలన చేసి మరి అందించడం సకాలంలో మరి ముందస్తుగానే ఆ తల్లులకు భారం కాకుండా ఇవ్వడం కూడా మనము చూసాం అధ్యక్ష అటువంటి గొప్ప మనసుతోనే విద్యా దీవెన వసతి దీవెన పథకాలను కూడా మరి పిల్లలకు అందిస్తూ ఈరోజు ప్రతి ఆడపిల్లను కూడా మరి గౌరవంగా ఈరోజు తల్లికి తండ్రికి భారం కాకుండా మరి ఉన్నతమైన చదువు చదువుకోవాలని ఎంతో ఆశతో సంతోషంతో ఈరోజు అందరూ కూడా మరి గవర్నమెంట్ స్కూల్లో కార్పొరేట్ స్కూల్ ధీటుగా చేసిన ప్రతి దగ్గర కూడా పిల్లలు సంతోషంగా చదవడానికి ముందుకొచ్చారు అధ్యక్ష మరి డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు వైఎస్ఆర్ సున్నా పథకం కాకుండా 47 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు
మరి వారి తాలూకా స్థితిగతులను చేసేటందుకు కూడా మరి ఈ రోజు పథకాలను ఇచ్చి ఆదుకున్నారు అధ్యక్ష ముఖ్యంగా మరి నవరత్న పథకాల్లో మరి ముఖ్యంగా ఎల్ల తాలూకా ఆస్తి హక్కుగా ఒక సోదరుడిగా ఒక తండ్రిగా మరి అవకాశం ఇచ్చిన మరి ఒక ఆడపిల్లకి మరి ఆస్తి హక్కు అనేది చాలా గొప్ప వరం అధ్యక్ష అటువంటిది ఈ రోజు 30 లక్షల ఇళ్ల పట్టాలని మహిళలకు ఇచ్చి ఇంకనూ నిరంతర ప్రక్రియగా మరి ఇవ్వడం అనేది చాలా గొప్ప మనసు అధ్యక్ష అలాగే మా ప్రాంతంలో గిరిజన ప్రాంతంలో మరి కొండపోడు పట్టాలని మరి దరఖాస్తు చేసుకున్న పట్టాలని కూడా మరి మహిళల పేరున ఇచ్చి ఈ రోజు రైతు భరోసాని కూడా కల్పించి దాంట్లో బ్యాంక్ లోన్లు కూడా ఇప్పించి ఈ రోజు మరి ప్రతి ఒక్క కొండ ప్రాంతాల్లో కూడా మేము జీవ ఎన్నో 75 సంవత్సరాల చరిత్రలో లేని విధంగా ఈ రోజు మరి పట్టాలని మరి శాశ్వతమైన హక్కుగా మాకు ఇచ్చి ఈ రోజు మరి ఆర్థికంగా సామాజికంగా ధైర్యంగా ఉండే విధంగా మరి ఈ కరోనా కష్టకాలంలో కూడా ఆదుకొని మేము ఎంతో సంతోషిస్తున్నాం అధ్యక్ష మరి అలాగే మరి జీరో వడ్డీని కూడా ఇచ్చారు ఈబీసీ నేస్తాన్ని ఇచ్చారు జగనన్న దేవకాంతిని ఇచ్చారు అలాగే పాలవెల్లువ ద్వారా ఆదుకుంటున్నారు ఇలా అన్ని రకాలు ఇన్నే మాట్లాడినా సరే ఇంకా చాలా పథకాల ద్వారా ఆదుకున్నారు అధ్యక్ష మరి ముఖ్యంగా మహిళల తాలూకా భద్రత విషయంలో ఎక్కడ లేని విధంగా చరిత్రలో లేని విధంగా మరి దిశ చట్టాన్ని కూడా మరి ప్రవేశపెట్టి ఈరోజు దిశ ముందు పోలీస్ స్టేషన్ని అక్కడ అంత పూర్తిగా భద్రతతో కూడిన మరి అన్ని ఉద్యోగాలను ఇక్కడ కల్పించి డిఎస్పీ స్థాయిని కల్పించి ఈరోజు 18 పోలీస్ స్టేషన్లు కల్పించి ఈరోజు సకాలంలో మరి 24 అవర్స్ లోపలనే మరి వారిని దొండగల్ని గాని పట్టుకునే పరిస్థితిని ఈరోజు అన్ని చోట్ల కల్పించి దీనికి ముందుగా మరి యాప్ ద్వారా కూడా ఎస్ఓఎస్ ద్వారా మనకి రక్షణ కల్పించే విధంగా చర్యలు తీసుకోవడం దాన్ని ప్రతి గ్రామాల్లో కూడా మోటివేషన్ క్యాంపులు నిర్వహించడం ప్రతి ఒక్కరిలోనూ కూడా ఆ దాని తాలూకు ఆవశ్యకతని పెంపొందించే విధంగా చర్యలు తీసుకోవడం కూడా చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాను అధ్యక్ష మరి ఇటువంటి ఎటువంటి పథకాలు కానీ ఇటువంటి ఉమెన్ సాధక మహిళా సాధికారత కోసం తీసుకున్న చర్యలు ఏ రాష్ట్రంలో కూడా చేయలేదు ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేని విధంగా ఈరోజు ప్రతి ఒక్క మహిళ కూడా మరి ఎంత ఆర్థికంగా సామాజికంగా మరి మనోవికాసంతో మరి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగి ఈరోజు మాకు జగనన్న ఉన్నారు ఇటువంటి ప్రభుత్వాన్ని మేము కోరుకున్న విధంగా ఈ పరిపాలనలో మేము ఉన్నాము అని చాలా సంతోషిస్తున్నారు అధ్యక్ష మరి గ్రామ సచివాలయాల్లో కూడా మరి మహిళలకు ఇచ్చి వాలంటరీ వ్యవస్థ ద్వారా మరి న్యాయం జరుగుతున్నప్పుడు ముఖ్యంగా మా గిరిజన ప్రాంతాల్లో కేవలం 30 ఇళ్ళకి ఒక వాలంటరీ వ్యవస్థను కల్పించి అందులో కూడా 50% అన్నింటా 50% ఇచ్చి మరి రాజకీయాల్లో కూడా 50% కంటే మించి ఇచ్చి ఈరోజు ప్రతి ఒక్క దగ్గర కూడా స్త్రీ పురుష అసమానతలు లేకుండా మరి బాధ్యతగా ఈ ప్రభుత్వాన్ని ప్రభుత్వంలో ఈ రకంగా అవకాశం ఇచ్చడం చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాం అధ్యక్ష అలాగే మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా చేయాలన్న సంకల్పంతో మరి ఈ డోక్రా సంఘాల గ్రూపుల్ని ఆ రోజు మరి 10,000కే మొత్తం ఏ గ్రేడ్ నుంచి డి గ్రేడ్ పడిపోయే విధంగా గత ప్రభుత్వాలు మోసం చేస్తే ఇప్పుడు అన్ని రకాలుగా జగనన్న ఆదుకొని ఈరోజు ఏ మహిళలకైతే కావాలో ఈరోజు ఎటువంటి హామీ లేకుండా 20 లక్షల వరకు గ్రూపులకి ఇచ్చి ఈరోజు ఉన్నతంగా నిలబెట్టడానికి మరి సహాయపడే అన్ని రకాల చర్యలు మరి జగనన్న ద్వారా మాకు మహిళలకి కల్పించడం గొప్పగా భావిస్తున్నాం మరి మహిళలు ఒక గ్రామాల్లో కూడా మహిళా పోలీసుల్ని ఏర్పాటు చేయడం మహిళలకు అన్నింటా కూడా భాగస్వాములు చేయడం చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాం అలాగే పెన్షన్ విషయంలో అధ్యక్ష గత ప్రభుత్వాలు అన్యాయం చేశాయి అలాగే 65 సంవత్సరాలకు పెంచాయి మరి ఆ జగనన్న ప్రభుత్వంలో మరి 60 సంవత్సరాలకు తగ్గించి ఇంకా ఎంతోమందికి పెన్షన్ అర్హత కల్పించారు అధ్యక్ష మరి ఈరోజు పెన్షన్ అనేది సకాలంలో ఉదయాన్నే 5 గంటలకి పెన్షన్ వచ్చేలాగా ప్రతి పథకాలు కూడా నేరుగా మరి అకౌంట్లోకి వెళ్ళే విధానం కూడా చాలా గొప్పదిగా మరి నమ్మకాన్ని కలిగించే విధంగా ఈ ప్రభుత్వం మరి ముందుకు వెళ్తుంది అధ్యక్ష మరి అటువంటి ప్రభుత్వంలో మాకు మేము ఒక మహిళగా ఎంతో గౌరవం పొంది
ఇలాంటి పరిపాలనలో మేము కూడా భాగస్వాములైనందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం అధ్యక్ష మరి సర్వ అధికారాలకు మూలమైన రాజ్యాధికారం అన్న అంబేద్కర్ గారు అటువంటి రాజ్యాధికారంలో మా మహిళలకు అగ్రస్థానం కల్పిస్తున్న ఒకే ఒక్క నాయకుడు మరి జగన్ మోహన్ రెడ్డి గారు అధ్యక్ష ఈ రాష్ట్ర చరిత్రలో మున్నపెన్నలి నేను విధంగా అత్యున్నతమైన మంత్రి పదవులు మరి అత్యధిక ఉన్నత పదవులు మహిళలకు కట్టబెట్టిన ఘనత జగనన్నకు దగ్గిందని సగర్వంగా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష ఈ రాష్ట్ర విభజన కారణంగా లోటు బడ్జెట్లో ఉన్న ఈ రాష్ట్రాన్ని చేతకాని టీడీపీ ప్రభుత్వం మరింత రుణభారానికి గురిచేసిన మరోవైపు కరోనా మహమ్మారి కారణంగా ఆర్థిక విధ్వంసాన్ని నేడు మనం అనుభవిస్తున్నప్పటికీ మన मुख्यमंत्री जगनमोहन रेड्डी गारु नायकत्वंलो पै सवालनु चिरुनवुतो स्वीकरिस्तू विनूत्न अजेंडा तो अभिवृद्धि तो कोत्त शिखरालनु अंदुकोवडानिकि मरि वैएस्आर् प्रभुत्वं मरिंत समर्थवंतंगा चुरुग्गा ई राष्ट्र प्रजल सहकारंतो आशीस्सुलतो मुंदुकु सागुतुंदि अनि ई संदर्भंगा तेलियजेसुकुंटुन्नानु अध्यक्ष मरि माकु इंत मंचि परिपालनलो मरि इटुवंटि नायकुडि मध्यलो माकु ओक महिलगा इंत मंदि ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మాకు ఒక సోదర భావంతో మమ్మల్ని ఆడపిల్లలుగా మాకు ఎంతో మంచిగా చూసుకొని ఇంత మంచి ప్రభుత్వంలో మేము మహిళలను తలెత్తుకునే విధంగా గర్వంగా ఈ రోజు మీ మందిరం మధ్య ఉండే కారణానికి మరి ముఖ్య కారకులైన జగన్ మోహన్ రెడ్డి గారికి మరి ఎంతో కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి నాకు ఇంత అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నేను హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అంటే